ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, ఈ సమయములో నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పునరుద్ధాన ప్రత్యక్షతల్లో మేము ఉన్నాం. నీవు సజీవుడైన దేవుడవని ప్రత్యక్షపరచుకునేటువంటి సంఘటనలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏదైన వాక్య ధ్యానాన్ని నీవు దీవించి ఆస్వాదించమని మా ప్రభు యేసుక్రీస్తు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీ అందరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు సమాధి నుండి బయటికి వచ్చిన తర్వాత, అంటే పునరుద్ధానుడైన తర్వాత, అదే రోజు సాయంకాలం ఇద్దరు శిష్యులకు తను తాను ప్రత్యక్షపరచుకునేటువంటి విధానాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 35వ వచనం వరకు రాయబడి ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యేసు పునరుద్ధానుడైన తర్వాత తను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి అనుభవాల్లో ఇది 4వ ప్రత్యక్షత. అదే రోజున 5 ప్రత్యక్షతలు ప్రభు మరి వివిధ సందర్భాల్లో వేరువేరు మనుషులకు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. దానిలో భాగంగా ఇది 4వ ప్రత్యక్షత. ఆ సాయంకాలం అప్పుడప్పుడే చీకటి పడుతూ ఉన్నటువంటి సందర్భంలో, ప్రొద్దుగుంకినటువంటి వేళ, ఇద్దరు మనుషులు యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి ప్రయాణం చేస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. యెరూషలేము నుండి ఎమ్మాయి అనేటటువంటి గ్రామానికి మధ్య దూరము 7 మైళ్ళ దూరం. ఈ ఇద్దరు శిష్యులు ఎవరంటే క్లయోపా, లూకా, అంటే ఈ సువార్త రాసినటువంటి లూకా ఉన్నాడు వాళ్ళిద్దరిలో. రెండవ వ్యక్తి క్లయోపా అనేటటువంటి వ్యక్తి, ఆయన పేరు ఇక్కడ రాయబడి ఉంది. ఈ క్లయోపా, లూకా అనేటటువంటి ఇద్దరు శిష్యులు యెరూషలేము నుండి ఆ సాయంకాలపు వేళ ఎమ్మాయి గ్రామానికి వెళుతూ ఆ మార్గ మధ్యములో వారు ఉదయకాలములో జరిగినటువంటి విషయాలు, 2 దినాల క్రితం సిలువను వేయబడినటువంటి యేసు గురించి, అలాగే ఈ ఉదయకాలమున ఆయన మరణము నుండి తిరిగి లేచాడనే విషయాల గురించి సంభాషణ చేసుకుంటూ వారు నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. ఈ మార్గం చాలా చారిత్రాత్మకమైనటువంటి మార్గం. ఎందుకనంటే దావీదు కిర్యత్యారీము నుండి మందసపు పెట్టెను తీసుకొచ్చాడు యెరూషలేముకి. 40 సంవత్సరాలు కిర్యత్యారీములో అశ్రద్ధ చేయబడినటువంటి దేవుని మందసం సౌలు రాజు చేత. సౌలు రాజు దాన్ని పట్టించుకోలే, దేవుని మందసాన్ని. 40 సంవత్సరాలు ఆ దేవుని మందసము కిర్యత్యారీములో ఉంది. దావీదు రాజైన తర్వాత చాలా వైభవంగా పెద్ద ఊరేగింపుతో ఈ దేవుని మందసాన్ని యెరూషలేముకి తీసుకొచ్చాడు. ఇది అదే మార్గం, కిర్యత్యారీము నుండి యెరూషలేముకి వచ్చే మార్గమే, యెరూషలేము నుండి అమ్మాయికి వెళ్ళే మార్గం అదే మార్గం. ఆయన వచ్చినప్పుడు దావీదులో ఒక మహా గొప్ప ఆనందాన్ని మనం చూస్తాం. ఆ ఎంట్రన్స్లో యెరూషలేము ప్రవేశించేటప్పుడు దావీదు గొప్ప నాట్యం చేస్తాడు. దేవుని సన్నిధి యెరూషలేముకు వచ్చినటువంటి సందర్భంలో దావీదు నాట్యమాడి దేవుని స్తుతించాడు. అదే ఈ మార్గం, దావీదు దేవుని మందసాన్ని యెరూషలేముకు తెచ్చినటువంటి మార్గం, దావీదు నాట్యమాడి దేవుని స్తుతించినటువంటి మార్గం. ఈ మార్గము చాలా ప్రాముఖ్యమైనటువంటి మార్గం.
ఈ యెరూషలేము నుండి అమ్మాయికి వెళ్తున్నటువంటి శిష్యులు యేసును గురించి మాట్లాడుకుంటూ ఉంటే యేసు తాను వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను అని రాయబడి ఉంది 15వ వచనములో అంటే దేవుడు మనతో నడిచేటటువంటి వాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనతో నడుస్తాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి అవర్ గాడ్ హూ వాక్స్ విత్ us మన దేవుడు మనతో నడిచే దేవుడు మనతో ప్రయాణించేటటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది కీర్తనల గ్రంథం 91వ కీర్తన 11వ వచనములో ఏముందంటే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను మనం ఎక్కడికి ప్రయాణం చేసినా మనం ఒంటరి వాళ్ళం కాదు ఏ వాహనములో ప్రయాణం చేసినా మనం ఒంటరి వాళ్ళం కాదు మనతో ఎవరు ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధి ఉన్నది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన పేరు ఇమ్మానుయేలు దేవుడు ఇమ్మానుయేలు అన్న మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం గాడ్ విత్ us గాడ్ విత్ us ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉన్నాడు ఆత్మ రూపుడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు ఒక భక్తునికి ఒక విశ్వాసికి ఒక కల వచ్చింది అదేమంటే ఆ కల్లో ఆ రాత్రి ఆ కల్లో ఆ భక్తుడు ఒక ప్రయాణం చేస్తున్నాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఈ ప్రయాణములో అనేకమైనటువంటి మంచి మంచి దారులు ఉన్నాయి కొన్ని కష్టమైనటువంటి దారులు ఉన్నాయి మరి రాళ్ళు ఉన్నాయి మరి ముళ్ళ కంచెలు ఉన్నాయి రకరకాలైనటువంటి వాటన్నిటిని కూడా దాటుకుంటూ వెళ్ళిపోయాడు కల్లో ఆ తర్వాత మళ్ళా అదే రోడ్డును దాటుకుంటూ వస్తున్నాడు అదే రోజు నడుచుకుంటూ వస్తున్నాడు మళ్ళా కమింగ్ బ్యాక్ ఏ దారిన అయితే వెళ్ళాడో అదే దారిన వస్తుంటే విచిత్రం ఏంటంటే ఆయన అడుగులు కనపడి ఆయన ప్రయాణం చేసినటువంటి అడుగులు కనపడి అడుగులు చూసుకుంటూ వస్తున్నాడు నా అడుగులు అని అడుగుల ప్రక్కన మరొక వ్యక్తి అడుగులు కనపడి ఆ అడుగులు ఎవరి అంటే గ్రహించాడు దేవుడు నాతో కలిసి ప్రయాణం చేశాడు అని గ్రహించాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక మనిషి అడుగులే ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని స్థలాల్లో ఇద్దరు అడుగులు ఉన్నాయి ఆ విశ్వాసిది దేవుడిది అప్పుడు దేవుడు నువ్వు ప్రశ్నేశాడు ఏమనంటే ప్రభువా ఒక్క అడుగులు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో నువ్వు నాతో లేవా చాలా చోట్ల నువ్వు నాతో నడిచి వచ్చావే నీ అడుగులు కూడా ఉన్నాయి నా అడుగుల ప్రక్కన మరి కొన్ని సందర్భాల్లో కొన్ని స్థలాల్లో నా ఒక్క అడుగులే ఉన్నాయి నీవెక్కడికి వెళ్ళిపోయావు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు అని ప్రశ్నేస్తాడు అప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే ఆ ఒక్క అడుగులు ఉన్నాయే అవి నీ అడుగులు కాదు నా అడుగులు నీవు అక్కడ నడవలేకపోయావు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కింద ఉన్నటువంటి ఆ సరైనటువంటి మార్గము లేక నీవు నడవలేనటువంటి పరిస్థితుల్లో నేను నిన్ను ఎత్తుకొని నేను నడిచా కాబట్టి ఆ ఒక్క మనిషి అడుగులు నాయి కానీ నీ కాదు మనం అయినా తప్పిపోతామేమో కానీ దేవుని బాటలో నుండి దేవుడు మనల్ని విడిచి ఎన్నడు కూడా తప్పిపోడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చాడు ఇక్కడ ఇద్దరు క్లయోప లోక అనేటటువంటి వారు యేసును గురించి సంభాషిస్తూ ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో దేవుడు వారితో కూడా ప్రయాణించడం అనేది ఒక మహా గొప్ప ఆశ్చర్యం మన జీవితాలతో కూడా దేవుడు ఆయన ప్రయాణిస్తాడు చరిత్రలో చూస్తే తన జనులతో తన ప్రజలతో తన జనాంగముతో ఆయన నడిచాడు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి 40 సంవత్సరాలు దేవుని ప్రజలు ప్రయాణించారు లక్షలాది మంది ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి దేవుడు వారిని రక్షించి కనాను పాలుతెనలు ప్రవహించు కనాను దేశానికి వారిని నడిపిస్తూ ఎన్నెన్నో మధ్యలో వారికి కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి ఎడారి వచ్చింది అరణ్యం వచ్చింది
వీటన్నిటిలో నుండి దేవుడు వారితో కూడా ప్రయాణం చేశాడు. వారితో ప్రయాణం చేశాడు. జలములలోని వెళ్ళినా ఆ నీళ్లు నీ మీదకి రావు. ఇశ్రాయేలు జనాంగం ఎర్ర సముద్రం మధ్య నడిచారు వాళ్ళు. దాన్ని పాయలుగా చేశాడు దేవుడు. యార్దాన్ నది పాయలుగా చేశాడు దేవుడు. జలములలో పడిని వెళ్ళినప్పుడు అవి నీ మీదకి రావు నీళ్లు, నేను వాటిని అడ్డుగోడగా పెడతాను మీకు అన్నాడు దేవుడు. తన వాగ్దానం చేసినటువంటి దేవుడు. నదులలో నీవు వెళ్ళినప్పుడు అవి నీ మీదకి రావు, నీకు తోడై ఉంటాను. అగ్ని మధ్యన నీవు నడిచినను అవి నిన్ను కాల్చలేవు. షడ్రకు మెషకు అభ్యర్థనగోలు అగ్నిగుండములో పడవేయగా దేవుడు వారితో కూడా ఉండెను. రాజు ఆశ్చర్యపోయాడు. నెబుకద్నెజరు, మనం ముగ్గురిని వేశాం కదా అగ్నిగుండంలో, నాలుగో వ్యక్తి కనపడుతున్నాడే, ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి దేవదూతల రూపంలో ఉన్నాడు. అంటే ఆ వ్యక్తి దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు. నదులలో వెళ్ళినా, అగ్నిగుండాల మధ్య వెళ్ళినా, సింహపు బోనుల్లోకి వెళ్ళినా దానియేలుతో ఉన్నటువంటి దేవుడు, షడ్రకు మెషకు అభ్యర్థనగోలుతో ఉన్నటువంటి దేవుడు, తన జనాంగముతో ఉన్నటువంటి దేవుడు, ఇవాళ మనతో ఉన్నటువంటి దేవుడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనల్ని విడవడు, ఎడబాయడు. ఎందుకంటే దేవునికి మనకు ఒక నిబంధన ఉన్నది. దెర్ ఈజ్ ఎ కవెనెంట్ దేవునికి మనకు మధ్య. ఏమనంటే, ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముగా చేతున్, నీ ప్రజలందరి ఎదుట పరిశోధింపజాలని మాహ పనులెల్లా ప్రభువే, ఆలక్కలేని అద్భుతములు మక్కువతో చేయువాడు. ఒక నిబంధన ఏంటంటే, దేవునికి మనకు మధ్య ఏమంటే, ఆయన మన దేవుడు, మనము ఆయన బిడ్డలము, ఆయన మన సృష్టికర్త, మనం ఆయన సృష్టి. ఇది దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి నిబంధన. దేవునిలో ఆ విశ్వాసములో, ఆ భక్తిలో, ఆత్మలో మనం జీవించినప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను నేను అన్ని చోట్ల విడిపించి నీకు అద్భుతాలు చేస్తా. గర్భమున పుట్టినది మొదలు తల్లి వడిలోన కూర్చుండి నది మొదలు, నేను చంక పెట్టుకున్న నాదు ప్రజలారా, ఆముది మీ వాచు వరకు నిన్ను నెత్తుకొను వాడను నేనే. గర్భంలో పిండమగా తయారు చేసినటువంటి వాడను నేనే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే. ఆయన లేకుండా ఎప్పుడూ లేదండి. నీవు తల్లి గర్భములో నిర్మాణం చేయి బడక మునిపే నీవు, నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ జీవితం అంతటినీ దేవుడు ఎరిగి ఉన్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే. మధ్యలో ఎంతోమంది వస్తారు, ఎంతోమంది పోతారు, కానీ మన దేవుడు మనతో తల్లి గర్భములో నిర్మాణం చేయకుండా ఉన్నది మొదలుకొని ఈ లోక జీవితాన్ని విడిచి వచ్చే వెళ్ళే వరకు కూడా మనతో ఉండేటటువంటి వాడు ఒకడే. ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఆత్మరూపుడుగా మనతో ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన వారితో ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణం అనేది మనందరి జీవితాల్లో ఒక గొప్ప ఆదరణ, గొప్ప శక్తి. ఈనాడు మనతో ఉన్నాడు దేవుడు. ఈ లోకంలో, ఈ దేశంలో, ఈ కరోనా వైరస్ సందర్భంలో భయాందోళనలో ఉన్నటువంటి ఈ సమాజానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. ఒకే ఒక ఆధారం, ఒకే ఒక స్వస్థత ఏమంటే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు నుండే మనకు స్వస్థత లభించాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారు మాట్లాడుకుంటున్నారు ఏమనంటే, 24:19 వారు మాట్లాడుకునేటువంటి మాటలు ఏంటంటే, క్రియలోనూ వాక్యములోనూ శక్తి కలిగినటువంటి ప్రవక్త ఆయన అని వాళ్ళు మాట్లాడారు. హీఈస్ ఎ ప్రాఫెట్, ప్రవక్త అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. మాటలోనూ
వాక్యములోను క్రియలోను ఆయన శక్తి కలిగినటువంటి ప్రవక్త. 21వ వచనములో ఇశ్రాయేలును విమోచించువాడు ఈయనే. ఇశ్రాయేలును విమోచించువాడు ఈయనే. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మారు వాళ్ళు, చరిత్ర నమ్మారు, ప్రవచనాలు నమ్మారు. ఆ ప్రవచనాలు నమ్మి వారు దేవుని యొక్క ఆ బాటలో ఆ మార్గంలో వారు ప్రయాణిస్తూ ఉన్నారు. సైలెంట్గా కొంత దూరం ఆయన ప్రయాణం చేసిన తర్వాత వారితో సంభాషించడం ప్రారంభించాడు. 17వ వచనం నుండి 27వ వచనం వరకు మనతో మాట్లాడే దేవుడు ఆయన, మనతో ప్రయాణించే దేవుడు. హీ వాక్స్ విత్ అస్ అండ్ హీ స్పీక్స్ విత్ అస్, హీ టాక్స్ విత్ అస్. ఆయన మనతో మాట్లాడే దేవుడు, ఆయన మోగ దేవుడు కాదు. వారికి లేఖనాలను బోధించినటువంటి దేవుడు, లేఖనాలను బోధించినటువంటి దేవుడు. దైవ విషయములందు ఆసక్తి కలిగిన వారితో దేవుడు మాట్లాడతాడు. వారు దైవ విషయాలందు ఆసక్తి కలిగినారు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను గురించి మాటలు మాట్లాడుకుంటుంటే ఎక్కడైతే దేవుని గురించి సంభాషిస్తారో అక్కడ దేవుడు వారితో సంభాషిస్తాడు. ఇద్దరు ముగ్గురు కూడుకుంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏవేవో ఏవేవో ముచ్చట్లు పెట్టుకుంటాం, తప్పులేదు. కానీ దేవుని గురించినటువంటి సంభాషణ ఎక్కడైతే వస్తుందో అక్కడ దేవుడు ఖచ్చితంగా ఉంటాడనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సిలువ వేయబడక మునుపు అనేక సార్లు శిష్యులకు బోధించాడు, మనుష్య కుమారుడు అప్పగించబడతాడు, శ్రమ పడతాడు, సిలువ వేయబడతాడు, మూడో దినం తిరిగి లేస్తాడు అని వారు శిష్యులకు యేసు అనేక సార్లు ప్రబోధించినప్పుడు ఆ శిష్యులే వాటిని పెడచెవిని పెట్టారు, మర్చిపోయారు. యేసు క్రీస్తు ఆయన సజీవుడిగా తిరిగి లేచినప్పుడు వారు చాలా విస్మయము పొందారు. అబ్రహాము జీవితంలో అబ్రహాం యొక్క తండ్రి పేరు తెరహు. తెరహు మట్టిని తీసుకొచ్చి కొన్ని లోహాలు తీసుకొచ్చి విగ్రహాలు తయారు చేసి అమ్మేవాడు. ఆ దినాల్లో అనేక మంది వచ్చి ఆ విగ్రహాలను కొనుక్కొని వెళ్ళి ఆరాధిస్తూ ఉండేవారు. చిన్న వయసు నుండి కూడా అబ్రహాము హృదయము మండింది. ఎందుకంటే మా తండ్రి తయారు చేసినటువంటి విగ్రహాన్ని వీళ్ళు వెళ్ళి దేవుడని కొలుస్తున్నారు, ఇది అబ్రహాముకు నచ్చల, ఆయన నమ్మలేకపోయాడు. మా తండ్రి మట్టితో లోహాలతో తయారు చేసినటువంటి విగ్రహాలు కదా ఇవి, ఇవేట దేవుళ్ళయిని, అవి మాట్లాడలేవు కదా, చూడలేవు కదా అన్నప్పుడు అని తన చిన్న వయసు నుండి తన హృదయంలో సత్యాన్వేషణ, ఎవరు దేవుడు, నిజమైన దేవుడు, ఇవి దేవుళ్ళు కాదు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఎవరు దేవుడు, నాతో మాట్లాడాలి దేవుడు అన్నవాడు అన్నప్పుడు నిజమైనటువంటి సృష్టికర్త అనేటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహామా, ఈ ప్రదేశమును నువ్వు వచ్చాయి, ఈ ప్రదేశము నీకు సరైనది కాదు, ఈ ప్రదేశమును నీవు వచ్చాయి, నేను నడిపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళు. ఏ అబ్రహాం అయితే మాట్లాడే దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడో ఆ మాట్లాడే దేవుణ్ణి అన్వేషణ కలిగినప్పుడు అబ్రహాం వెంటనే బయలుదేరి దేవుని వెంబడించాడు. ఏమీ లేనటువంటి అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడి ఆయన వచ్చినప్పుడు అబ్రహాము గొప్పగా ఆశీర్వదించబడ్డాడు, అత్యధికముగా ఆశీర్వదించబడ్డాడు. దేవుడు తన భక్తులతో మాట్లాడినటువంటి దేవుడు. అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, యోసేపుతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, ప్రవక్తలతో మాట్లాడాడు, భక్తులతో మాట్లాడాడు. మాట్లాడినటువంటి దేవుడు ఆయన. ఇవాళ దేవుని యొక్క వాక్యము చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ దేవుని యొక్క వాక్యం మన చేతిలో ఉంది, దేవుని యొక్క వాక్యము చేత దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివినప్పుడు ఆ దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవునితో మాట్లాడుతున్నాం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. మాట్లాడే దేవుడు దేవుని యొక్క వాక్యము చేత. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అర్థవంతంగా మన మనసును దానిలో పెట్టి అర్థం చేసుకుంటూ చదవగలిగినప్పుడు ప్రార్థనా పూర్వకంగా దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మనతో ఎల్లప్పుడూ సంభాషించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. మూడవదిగా చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం ఏమిటంటే, వారు ఆ అమ్మాయి గ్రామం వచ్చేసింది. వచ్చేసినప్పుడు వారు అన్నారు, ప్రొద్దుగుంకింది కదా, చీకటి పడింది కదా, నువ్వు మాతో ఉండుము అని చెప్పారు. ఎప్పుడైతే మాతో ఉండుమని ఆయన బలవంతం చేశారో 29వ వచనంలో, ఆయన వారితో ఉండేటకు లోపలికి వెళ్ళాను, ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చుండెను. మనతో నివసించే దేవుడు, మనతో గడిపే దేవుడు. మనం ఇన్విటేషన్ ఇస్తేనే వస్తాడు మన ఇంటికి, మనం పిలవకుండా వచ్చే దేవుడు కాదు. ఇలా అంతా అయిందే, మనం అంతా అయిన వాళ్ళమే. మన గృహాలు, మన యొక్క నివాసాలు అన్నీ కూడా దేవుడే ఇచ్చాడు. కానీ మనము రమ్మంటే లోనకు వస్తాడు. ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో ఆ ద్వారంలోకి నేను వస్తానన్నాడు, ఆ హృదయంలోనికి నేను వస్తానన్నాడు. అయ్యా నువ్వు మాతో ఉండయా, ఈరోజు తెలియదు యేసు అని తెలియదు, ఎవరో అనుకున్నారు ఒక వ్యక్తి, ఒక అపరిచితమైనటువంటి వ్యక్తి అనుకున్నారు. కానీ దేవుడే వాళ్ళతో ఉన్నాడనే విషయం వాళ్ళు తెలియదా. మాతో ఉండమన్నప్పుడు ఆయన వారితో ఉండటానికి ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళు చాలా బలవంతం చేశారు. ఆ బలవంతం చేసినటువంటి సందర్భంలో ఆయన వాళ్ళతో ఉన్నాడు. అది క్లయోప గారి యొక్క ఇల్లు అని చెప్పబడింది. అక్కడ ఆయనకు మర్యాద చేస్తూ ఉన్నారు, భోజనంను కూర్చున్నారు. వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఏమైందంటే, ఇక్కడ ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన్ను గుర్తుపట్టిరి. ఇది యూదుల సాంప్రదాయం, అనేక సార్లు మనం చూస్తాం దీన్ని. 5000 మంది భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వాళ్ళకి ఇచ్చాడు. యేసుక్రీస్తు చివరి రాత్రి భోజనం యెరూషలేములో జాన్ మార్క్ గారి మేడగదిలో 12 మంది శిష్యులతో కలిసి, చాలా చారిత్రాత్మకమైనటువంటి ఆ బిందువు అది. అక్కడ ఆయన రొట్టెను పట్టుకొని దాన్ని స్తోత్రము చేసి దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి పంచిపెట్టాడు. ఇది దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క సహవాసం. అంటే యూదుల కుటుంబాల్లో ఈ కార్యం చేసేటటువంటి వాడు ఆ ఇంటి అధిపతి, ఆ కుటుంబ అధిపతి చేస్తాడు. ఆ కుటుంబ అధిపతి రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మిగిలినటువంటి వారికి పంచిపెడతాడు. ఇక్కడ యేసు ప్రభు ఒక గెస్ట్గా వచ్చాడు. గెస్ట్గా వచ్చి అండ్ హీ బికేమ్ హోస్ట్. అతిథిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ఆ కుటుంబానికి అధిపతి అయిపోయాడు. ఎట్లా అయిపోయాడంటే, ఎప్పుడైతే ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చెల్లించాడో హీ బికేమ్ హోస్ట్. మన కుటుంబాలకి, మన గృహాలకి యేసు ఒక అతిథి మాత్రమే కాదండి, మన కుటుంబాలకి యేసు ఒక అధిపతి కావాలి. మన కుటుంబాలకు ఆయన నాయకుడు కావాలి, మన కుటుంబాలకు యజమానుడు కావాలి, మన కుటుంబాలకి ప్రభువు కావాలి, మన కుటుంబాలకి ఆయన దేవుడిగా మనము అంగీకరించగలగాలి. ఎప్పుడైతే ఆయన కృతజ్ఞతలు చెల్లించాడో వారికి, ఆ యొక్క ఆ రొట్టెను విరిచి వారికి ఇచ్చాడో, వారి కన్నులు తెరవబడెను. వెంటనే ఆయన గుర్తుపెట్టారు, వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిది. అంతటా వారికి ఆయన అదృశ్యుడు, ఆయన అదృశ్యుడైనటువంటి దేవుడు. ఈయన కనపడ్డాడు, వెంటనే అదృశ్యుడైన. అప్పుడు అనుకున్నారు, అమ్మో మనతో ప్రభు వచ్చాడు. ఆ మనము అప్పుడు అనుకుంటున్నారు, మనము త్రోవలో మాట్లాడుతూ లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా అని అప్పుడు మాట్లాడుకొని
దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు వారు సంతోషపడ్డారు. ఇవాల మన జీవితాల్లో దేవుని ప్రత్యక్షత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన మరణమునకు ముందు మరణానికి ముందు రేపు శిలువ మరణం అనగా ఈ రాత్రి యెరూషలేము మెడగదిలో ఆయన రొట్టెను విరిచాడు. పునరుద్ధరణడైన తర్వాత మొట్టమొదటగా ఆయన అమ్మాయి గ్రామంలో ఈ క్లయోపా గారింటి దగ్గర ఆయన రొట్టెను విరిచడం మొదటిసారి. పునరుద్ధానం అయిన తర్వాత క్లయోపా గారి గృహంలోనే మొట్టమొదటిసారి ఆయన రొట్టెను విరిచాడు. ఇది చరిత్రలో నిలిచిపోయినటువంటి గొప్ప చరిత్రాత్మక సంఘటన. ఆ క్లయోపా గారి ఇల్లు పావనమైపోయింది, ఆ క్లయోపా గారి ఇల్లు దీవించబడింది, జానుమార్ గారి మేడగది సర్వప్రపంచానికి ఒక కేంద్రం అయిపోయింది, అలాగే క్లయోపా గారి ఇల్లు కూడా సర్వప్రపంచానికి ఒక కేంద్రం అయిపోయింది. ఇవాళ మన కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధి మనం కలిగి ఉండి ఇంటింటా రొట్టె విరిచేటటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ ఆది సంఘం వారు ఆ కార్యాన్ని చేశారు. ఇంటింటా రొట్టె విరిచిన అనేటటువంటి అనుభవంలోకి వెళ్ళినప్పుడు ప్రతి గృహము ఒక మేడగది కావాలి, ప్రతి గృహము యెరూషలేములో జాన్మార్క్ గారి మేడగది కావాలి, ప్రతి గృహము కూడా క్లయోపా గారి ఇల్లు కావాలి. ఎందుకంటే ఈ రెండు గృహాలు చరిత్రలో నిలిచిపోయినటువంటి గృహాలు. ప్రభువు ఆయన రొట్టెను విరిచి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పంచిపెట్టినటువంటి గొప్ప ఆ చరిత్రాత్మక సంఘటనలు. ఇవాళ మనం గృహాల్లో ఉండి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. మన గృహాల్లో దేవుడు ఉన్నాడు, మనతో ఉన్నటువంటి దేవుడు, మనతో ప్రయాణించే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనతో నివాసం ఉండే దేవుడు. దేవా నా గృహంలోకి రా, నా కుటుంబంలోనికి రా, నా జీవితంలోకి రా అని ఆహ్వానిస్తే దేవుడు మనలను మన కుటుంబాలను ఆయన నీతిమంతులుగా భక్తులుగా దేవుని బిడ్డలుగా ఆయన మార్చుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. లోక క్లయోపాలతో ప్రయాణించినటువంటి దేవుడవు నీవు, అలనాడు ఇస్రాయేల్ జనాంగంతో ప్రయాణించినటువంటి దేవుడవు నీవు, ఇవాళ మాతో కూడా ప్రయాణిస్తూ ఉన్నావు. మాట్లాడిన దేవుడవు, మాతో మాట్లాడుతూ ఉన్నావు. నివసించిన దేవుడవు, మాతో నివాసం చేస్తూ ఉన్నావు. కాబట్టి ప్రభువ, నీకే వందనాలు చెల్లిస్తూ మా జీవితాలు, మా కుటుంబాలు, మా సమాజాలు, మా సంఘాలు, ఈ రాష్ట్రము, దేశము, సర్వ ప్రపంచం నువ్వు కాపాడి కనికరించి నీ శక్తిలో నీ స్వస్థతలోనికి నీవు నడిపించి నీ నామఘనత కొరకు బలపరచుము. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడవు నీవు, నీ శక్తి చేత ప్రభువ ఈ లోకములో వ్యాపించి ఉన్నటువంటి ఈ యొక్క వైరస్ను నీవు తొలగించి నీ పవిత్రమైనటువంటి రక్తంలో పవిత్రీకరించి ప్రజలందరినీ కూడా ప్రభువ నీవు నీ సాన్నిధ్యముతో బలపరచమని, ముఖ్యంగా క్రైస్తవ సంఘాలను నీ అందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి నీ శక్తిని అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తురా వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనితి సహవాసము, సమాధానము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుననుగాక, ఆమెన్.